ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద నుండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఆదికాండము 49:8 సహోదరి సహోదరులారా, యాకోబు యూదాను ఆశీర్వదిస్తూ ఈ మాట పలికాడు. యూదా అనే పేరుకు స్తుతి అని అర్థం. అతని సహోదరులు అతన్ని స్తుతించెదరని, అతని చెయ్యి అతని శత్రువుల మెడ మీద ఉండునని, అతని తండ్రి కుమారులు అతని ఎదుట సాగిలపడుదురని ప్రవచన రూపకంగా పలికాడు. ఈ మాటకు యూదా ఇజ్రాయెల్లో పరిపాలించే గోత్రం అవుతుందని అర్థం. ఇజ్రాయెల్లోని 12 గోత్రాలలో దేవుడు నియమించిన రాజైన దావీదు, అతని కుమారుడైన సొలోమోను, యూదా రాజ్యాన్ని ఏలిన రాజులంతా యూదా గోత్రం నుంచే వచ్చారు. మానవ అవతారంలో యేసు ప్రభువు కూడా యూదా గోత్రంలోనే జన్మించాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలెములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు, పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను అని. ప్రియులారా, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును దేవుడు కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. ప్రియులారా, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును దేవుడు కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన శ్వాస్తమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. దావీదు ఈ విధంగా అంటున్నాడు, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి, నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొరపెట్టరు గాని రక్షించువాడు లేకపోయెను, యెహోవాకు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అనజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు అని. ప్రియులారా, ఇజ్రాయేల్ వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదును వద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇజ్రాయేలీయులను నడిపించి వాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇజ్రాయేల్ వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. గనుక ఇజ్రాయేల్ వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏళ్ళను ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలే అనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను, నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని వద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను అని. సహోదరి సహోదరులారా, ప్రతి యాజకుడు దినదినము సేవ చేయిచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును.
ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యూదాలో నీవు ప్రసిద్ధుడవు, ఇజ్రాయేలులో నీ నామము గొప్పది. నీవు నీ దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొర్లలో నుండి అతన్ని పిలిపించి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి నీ ప్రజలైన యాకోబును నీ శ్వాస్తమైన ఇజ్రాయేల్ను మేపుటకై అతనిని రప్పించావు. తను నీకు కృతజ్ఞతలు. దేవా, నీవు మా కొరకు నీ కుమారుణ్ణి ఈ లోకంలో పంపించి శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి ఆయనను నియమించి మేము నీ యొద్దకు చేరినట్లుగా కృప చూపించావు. దేవా, మేము నీ నిబంధన జనులుగా ఉంటూ నీవిచ్చే క్షమాపణను పొందుకొని నీ రాజవారసుల మొగుటకు సహాయము దయచేయమని, సంపూర్ణ సిద్ధిని పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.